గురుగారు ఈ ఏడాది వచ్చేసి మరి ఏ ఏ నెలల్లో మంచి మంచి ముహూర్తాలు ఉన్నాయి? చాలా మంది వివాహం కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ ఏడాదంతా ఏదో ఒక టైంలో పర్వాలేదా అనుకునే వాళ్ళకి ఏది బాగుంటుంది? జ్యేష్ఠ మాసము తర్వాత శ్రావణ మాసంలో కూడా ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణ మాసం ఉన్నాయి. తర్వాత మనకి ఏమిటంటే మౌఢ్యమి, ఇప్పుడు శ్రావణ మాసము 30 జూలై నుండి 21 ఆగస్టు వరకు శుభముహూర్తాలు ఉన్నాయి. ఎందుకనంటే మనము మామూలుగా ఏమిటంటే ప్రతి నెల అంటే ఇప్పుడు శ్రావణ శుద్ధ విద్య నుండి మొదలు పెడితే శుద్ధ దశమి మ్యాక్సిమం ఏకాదశి వరకు, అట్లాగే త్రయోదశి పౌర్ణిమ, కృష్ణపక్షంలో వచ్చేసరికి దశమి వరకే తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ దశమి తర్వాత క్షీణచంద్రుడు కాబట్టి పనికిరాదు. వివాహంకు ముఖ్యంగా తారాబలం, చంద్రబలం, విద్యాబలం, దైవబలం అన్నారు. తారా అంటే ఇప్పుడు మనం చూస్తాం ఏ తార కలిసింది వాళ్ళకు తారాబలం, చంద్రబలం, చంద్రుడు కూడా అనుకూలంగా ఉండాలి. అంటే మనకు పూర్ణ చంద్రుడు అయితే బాగుంటుంది, శుక్లపక్షంలో బాగుంటుంది, కృష్ణపక్షంలో దశమి వరకే తీసుకోవాలి. దశమి తర్వాత కూడా కొందరు ముహూర్తాలు రాస్తూ ఉంటారు. ఆపత్కాలంలో కొన్ని పరిస్థితులలో అది ఉపయుక్తమవుతుందని రాస్తారు, కానీ అది అందరూ దాన్ని పాటించాలన్న నియమం ఏం లేదు. ఆ విధంగా ఏమిటంటే అక్కడి వరకు అది బాగుంది. దాని తర్వాత వచ్చేసి భాద్రపదము మనకు 28/8 నుండి 25 సెప్టెంబర్ వరకు ఆ నెల ఉంది. అప్పుడు మనకు వివాహ యోగ్యానికి సరి అయిన కాలం కాదు అది. ఇక 15/9 భాద్రపద బహుళ పంచమి నుండి 2 డిసెంబర్ 22 మార్గశిర శుద్ధ నవంబర్కు ఇది శుక్ర మౌఢ్యం ఉంది. ఈ మౌఢ్యకాలం నందు కూడా వివాహాలు పనికిరావు కాబట్టి ఈ కాలం తప్ప మిగతా బాగానే ఉంది. తర్వాత మార్గశిర శుద్ధ పౌర్ణిమ నుండి బహుళ దశమి అంటే 7/12/2022 నుంచి 17/12 వరకు కూడా మళ్ళా ముహూర్తాలు రాయటం జరిగింది. తర్వాత ఏమిటంటే పౌష్యమాసం కాబట్టి పుష్యమాసం వివాహాలకు యోగ్యమైన మాసం కాదు. ఆ తర్వాత 26/1/2023 అంటే మాఘశుద్ధ పంచమి గురువారం నుండి 17 మార్చి 2023 పాల్గొన్న బహుళ దశమి వరకు, ఇందాక చెప్పినాం కదా దశమి వరకే తీసుకోవాలని ఈ సంవత్సరం అంటే మన ఉగాది తర్వాత తెలుగు సంవత్సరం ఈ శుభకృతనామ సంవత్సరం శ్రావణ బహుళ దశమి వరకు ముహూర్తాలు చూపించడం జరిగింది. అటు తర్వాత సంవత్సరం కూడా మనకు రాబోయే శుభకృతులు కూడా 19/5 నుంచి 22/5 వరకు ముహూర్తాలు కూడా చూపించడం జరిగింది. కాబట్టి ఇవి మనకు ఒక మౌఢ్యకాలము, తర్వాత మనకు శూన్యమాసాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఆషాఢము, భాద్రపదము, ఇవి పౌష్యము, ఇటువంటివి విడిచిపెడితే మిగతా కాలాన్ని మౌఢ్యకాలం తప్పితే మిగతా అన్ని నెలలలో ముహూర్తాలు చాలా బాగున్నాయి అని వారికి ఆ వధూవరులకు కలిసి వచ్చే ముహూర్తాలు వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది.